అందరికీ నమస్కారం. జై భవానీ. ఈరోజున అమ్మలగన్నమ్మ, కనక దుర్గమ్మ, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి దేవాలయంలో పాలక మండలిగా వచ్చి మేము అమ్మవారి దేవాలయంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి మరియు భక్తుల కొరకు సేవ కార్యక్రమాలు కానీ అన్నీ కూడా భక్తులకి అందుబాటులో తేవాలి అని చెప్పే ముఖ్య ఉద్దేశంతో పాలక మండలి సమావేశం, 8వ పాలక మండలి, మేము వచ్చిన తర్వాత 8వ పాలక మండలి సమావేశాన్ని ఈరోజు చర్చించుకోవడం జరిగింది. అయితే దీనిలో ఉన్నటువంటి ముఖ్యంగా ప్రతిపాదనలు వెలివేటెడ్ క్యూలెన్స్, అంటే భక్తులు చాలా రానున్న రోజుల్లో అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నటువంటి సందర్భాల్లో ఎలా పడితే అలాగ వచ్చి వారందరూ కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి అమ్మవారి దేవాలయం రాష్ట్రంలోనే ద్వితీయ దేవాలయం, రానున్న రోజుల్లో ఇంకా డబల్ అయ్యే అవకాశాలు, 10 సంవత్సరాలకి ఇంకా ఇప్పుడు సపోజ్ 50,000 మంది వస్తుంటే రేపొద్దున్న కంటిన్యూగా 100,000 వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ ఎలివేటెడ్ క్యూలెన్స్ ద్వారాగా భక్తులందరూ ఎంట్రీ అయితే వారందరూ కూడా వెళ్ళే విధంగా కూడా దర్శనాన్ని ఏర్పాటు చేసే విధానాల గురించి, అదేవిధంగా కొండ దిగువన పూజా మండపాలు, కొండ ఎగువన పూజా మండపాలు నిర్మించుకోవడానికి అక్కడ మనకి ప్లేసు, అధిక సంఖ్యలో సేవలు కానీ ప్రతిదీ కూడా భక్తులు, ఇవాళ మనం చూసుకుంటున్నాం చండీ హోమం కానీ పౌర్ణమి వేళల్లో కూడా మేము భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. కాబట్టి వారందరికీ లోపల చండీ హోమం పక్కన ప్రాంతాల్లో కూర్చోడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి మీరు మీడియా ద్వారా, భక్తుల ద్వారా కానీ మాకు వస్తే దాన్ని మేము 2 బ్యాచ్లుగా కూడా 2 సార్లు పెట్టాలని చెప్పి కూడా అందరికీ ఉండేలాగా కూడా ఆ రోజున పెట్టడం జరిగింది. అలాంటి ఇబ్బందులు, అలాగే కుంకుమ పూజలు కానీ ఇంకా ప్రత్యేక సేవలు చేయించుకోవడానికి వస్తున్నటువంటి భక్తులందరూ ఇబ్బంది పడకుండా పైనే పూజా మండపాలను కూడా ఏర్పాటు చేసి వారందరికీ కోసం ఇంకా అక్కడే అందరూ ప్రతి సేవలు కూడా అక్కడ మూవ్ అయ్యే విధంగా కూడా అది చాలా అవసరం అని చెప్పుకొని దాన్ని కూడా మేము ఆమోదించడం జరిగింది. అదేవిధంగా శివాలయానికి, శివాలయం శివుడి దేవాలయం, మల్లికార్జున స్వామి దేవాలయం రేపు అంటే వైదిక కమిటీ వారి సూచనల మేరకు 18వ తారీఖు అని చెప్పని కూడా అనుకోవడం జరుగుతుంది. ఆ శివాలయానికి మొత్తం ఎక్కడ కూడా విచ్చేసినటువంటి భక్తులు ఇబ్బంది పడకుండా లోపల కూడా అంతరాలయానికి, అంతరాలయంలో కూడా ఏసీలు అన్నీ కూడా ఉండాలి. అదేవిధంగా గతంలో కూడా ఉండేవి, అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రొవైడ్ చేయాలి. అదేవిధంగా లైటింగు సాయంత్రం టైంలో కానీ ఆ మండపం చుట్టూ కూడా ఎల్ఈడి లైట్స్ ఏర్పాటు చేసి, అదేవిధంగా హైదరాబాద్ నుంచి కూడా ఒక లైటింగ్ కేవలం లైటింగ్ మీదే వారు ఒక ఏజెన్సీ వారు వచ్చి వారి ట్రయల్స్ రన్స్ కూడా చేయించడం జరిగింది. మా కార్యనిర్వహణ అధికారి గారు మేము కూడా చూసి అవన్నీ కూడా పరిశీలించిన మీదకు మళ్ళీ వాటి మీద ఇంకా నిర్ణయాలు తీసుకోలేదు. ఇప్పుడు కావలసినటువంటి శివాలయానికి ఉన్నటువంటి లైటింగ్ నిమిత్తం కూడా మేము కావలసిన విధంగా కూడా ఏర్పాటు చేసే విధంగా కూడా ఆమోదించడం జరిగింది. అలాగే
ముఖ్యంగా ఇక్కడ అమ్మవారి దేవస్థానానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఎంతమంది భక్తులు వచ్చినా కానీ ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉండే విధంగా, అదేవిధంగా అమ్మవారి గుడి దేవస్థానం డౌన్ హిల్ కనకదుర్గ నగర్లో వర్కులన్నీ కూడా అమ్మ దయతోటి భక్తులందరూ కూడా ఉపయోగించే విధంగా, భక్తులు ఎవరు ఇబ్బంది పడకుండా వారికి కావలసినటువంటి సౌకర్యాలు చేసే విధంగా ఆ వర్కులన్నీ కూడా శరవేగంగా మొదలు పెట్టాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మేమందరం కూడా ఆ అమ్మవారికి భక్తులకి తొందరగా అందుబాటులో తేవాలని పాలక మండలి కానీ అలాగే మా కార్యనిర్వహణ అధికారి కానీ అధికారులందరం కూడా త్వరగా ప్రారంభించడానికి ఏర్పాట్లు కూడా మొదలు పెట్టడం జరిగింది. భక్తులందరూ కూడా ఆ కింద నుంచి వచ్చే అటువంటి సందర్భాలలో కూడా ఇంతకుముందంటే బాగా ఎక్కువగా ఉన్నటువంటి స్పేస్లో వచ్చేవాళ్ళు వారు, ఇప్పుడు కొంచెం తక్కువటం వలన వారందరూ కూడా ఇబ్బంది పడకుండా ఉండాలి అని చెప్పి కూడా మేము కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా భక్తులు కూడా విఐపీస్ అలాగే వికలాంగులు వృద్ధులు కూడా గమనించాలి. మొన్న ఉదాహరణకి లాస్ట్ ఫ్రైడే శుక్రవారం 26వ తారీఖు జనవరి 26వ తారీఖు అధిక సంఖ్యలో భక్తులు 100,000 పైచిలుకు భక్తులు కూడా రావడం జరిగింది. అయితే ఆ క్రౌడ్ని దృష్టిలో పెట్టుకొని రేపు జరుగుతున్నటువంటి వర్కుల నిమిత్తాన్ని దృష్టిలో పెట్టుకొని పాలక మండలి తీసుకున్నటువంటి నిర్ణయం ఈ వివిఐపిస్ కానీ విఐపిస్ కానీ వీళ్ళందరూ కూడా 11:30 నుంచి, అంటే ఎలాగో మేము అమ్మవారి దేవస్థానానికి ప్రతిరోజు మహానైవేద్యం పేరు మీద ఒక 1 అవర్ పాటు దర్శనాన్ని నిలిపివేయటం కూడా జరుగుతుంది. అది అందరికి కూడా తెలిసిన విషయమే. ఇంకొక గంట అదనంగా ఇంకొక గంట విఐపిస్ కానీ వృద్ధులు కానీ వికలాంగులు కానీ ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పి కూడా తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఆ టైంలో ఈ వికలాంగులు కానీ వృద్ధులు కానీ వస్తే వారు ఇబ్బంది పడుతూ మళ్ళీ ఆ ఉన్నటువంటి సందర్భంలో క్రౌడ్లో కూడా వీళ్ళు ఇబ్బంది పడే అవకాశాలు అవన్నీ కూడా మేము గుర్తించడం జరిగింది. దయచేసి అందరూ కూడా ఈ 2 గంటల టైంని ప్రతి ఒక్కరూ పరిగణలోకి తీసుకొని మీరు ఆలోచన చేసుకొని ఆ అయిన తర్వాత ఆ వచ్చినటువంటి భక్తులకి విఐపీలకు కానీ వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ ఎంతో మర్యాదపూర్వకమైనటువంటి గౌరవమైనటువంటి దర్శనం కూడా చేయిస్తామని కూడా మీరందరూ కూడా గమనించాలి. అదేవిధంగా గతంలో అమ్మవారి దేవస్థానం బస్సు గిరిప్రదక్షిణ ఎలా అయితే ఇప్పుడు భవానీలు కానీ భక్తులందరూ గిరిప్రదక్షిణ చేస్తున్నారో పౌర్ణమికి, అదేవిధంగా బస్సును కూడా మేము ప్రొవైడ్ చేయడం ఆ రోజున గతంలోనే మేము ఎజెండాని ఆమోదించడం కూడా జరిగింది. అయితే బస్సు కూడా రెడీగానే ఉంది. ఇప్పుడు మేము దానికి ఆ బస్సుకి పర్మిట్ కూడా అప్లై చేయడం జరిగింది. ఆ అప్లై చేసినటువంటి పర్మిట్ వస్తే ఇటు అమ్మవారి దేవస్థానం దుర్గాగాడి దగ్గర నుంచి కూడా అలాగా కుమ్మరపాలెం సెంటరు సితారా సెంటరు పాల ఫ్యాక్టరీ మీదుగా చిట్టి నగరు అలాగే నెహ్రూ బొమ్మ సెంటరు అలాగే అటు నుంచి రైల్వే స్టేషన్ టచ్ చేసుకొని మాడపాటి అదేవిధంగా సివి రెడ్డి కూడా వెళ్ళి అక్కడి నుంచి భక్తులందరినీ కూడా అమ్మవారి దేవస్థానానికి తీసుకొచ్చే విధంగా కూడా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది కూడా అతి త్వరలోనే మేము ఆ బస్సును కూడా భక్తులకి అందుబాటులో తీసుకొస్తామని చెప్పి కూడా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారి ఘాట్ రోడ్డు నందు జరుగుతూ ఉన్నటువంటి రోడ్లో ఆ ఘాట్ రోడ్లో ఉన్న చిన్న చిన్నగా వర్షానికి కానీ అలాగే కొంత
డ్యామేజెస్ కొంత గంతులు గొంతులు ఉండటం మూలన కానీ ఏదన్నా కానీ అసౌకర్యానికి గురవుతున్నటువంటి సందర్భంలో భక్తులు వారందరి కొరకు అవన్నీ కూడా రిపేర్ వర్క్స్ కూడా అన్నీ కూడా కంప్లీట్ చేసే విధంగా కూడా ఏజెండాను కూడా ఆమోదించడం జరిగింది. అలాగే ఇంకా రానున్నటువంటి రోజుల్లో ఏవైనా కాడ భక్తుల కోసం మేము సేవ చేయడానికే మా పాలక మండలి ఉందని చెప్పి కూడా మీ అందరి ద్వారా మేము తెలియపరుస్తున్నాము. అలాగే మేము వచ్చి సంవత్సర కాలం అయినా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి దర్శనాలని ఎంతో ప్రతి ఒక్క సామాన్య భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా చంటి పిల్లలతో వచ్చేటువంటి వారు కూడా ఇబ్బంది పడకుండా కూడా మేము ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న తులాభారం దగ్గర కూడా అక్కడ కౌంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజున. ఎందుకంటే కింద నుంచి కౌంటర్లో నుంచి వస్తూ వారు అక్కడికి వచ్చి మళ్ళీ అక్కడ పైన తెలియకుండా కొంతమంది వచ్చినా కానీ లైన్లో స్పిట్ అవుట్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉండి స్కానింగ్ పాయింట్ దగ్గర క్రౌడ్ పెరుగుతున్నటువంటి సన్నివేశాన్ని మా ఈవో గారు మేము కూడా పరిశీలించి అది గమనించడం కూడా జరిగింది. కానీ అక్కడ ఇబ్బంది పడకుండా ఉండాలి అని చెప్పి తులాభారం దగ్గర ఉన్నటువంటి మైక్ ప్రచారం రూమ్ దగ్గర కూడా మేము అక్కడ ఒక కౌంటర్ను కూడా టికెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అది చేయటం మూలన అక్కడ ఉన్నటువంటి లైన్లోనే ఎవరికి వారు ఏ లైన్లో అయితే వెళ్ళాలనుకున్నారో ఆ లైన్లో వెళ్ళిపోవటానికి కూడా ఇక డైరెక్ట్గా ఎక్కడ ఆగకుండా వారు ఆ లైన్లో వెళ్ళిపోయే విధంగా కూడా తీర్మానం తీసుకొని కూడా అక్కడ కౌంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అమ్మవారి దేవస్థానంలో ఇంకా అభివృద్ధి పనులు కానీ వర్కులు కానీ అన్నీ కూడా ఈ రోజున మా పాలక మండలి నిజంగా మేము ఏ జన్మలోనో పుణ్యం చేసుకొని ఈ అమ్మవారి దేవస్థానాన్ని అభివృద్ధి చేసే విధంగా ఈ రోజున మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మాకు మేమున్న పీరియడ్లో ఇన్ని వర్కులు జరుగుతున్నాయి అని చెప్పానని అసలు మాకే ఆశ్చర్యకరంగా ఎంతో ఇంత పుణ్యమా అని చెప్పి పూర్వజన్మ శుక్ర ఉత్తమంగా భావిస్తూ మేము త్వరగా రేపు మ్యాక్సిమం నెక్స్ట్ దసరా కల్లా కూడా ముందు మెయిన్ స్లాబ్స్ వర్క్ అయినా తీసుకొచ్చి వారికి అందుబాటులో తేవాలి అని చెప్పి భక్తులు ఇబ్బంది పడకూడదు అని చెప్పని కూడా మేము అందరితో కూడా అక్కడ ఉన్నటువంటి వారితో అధికారులతో కానీ కాంట్రాక్టర్స్తో కానీ అందరితో కూడా మాట్లాడటం జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారి టెంపుల్కి వస్తున్నటువంటి విఐపీస్ కూడా అందరు కూడా గమనించాలి. అదేవిధంగా ఇంకా మిగతా ఉన్నటువంటి సౌకర్యాలు కానీ ఇంకా ఏమైనా కానీ అసౌకర్యాలు కానీ కలిగినా కూడా మీరు వెంటనే మా దృష్టికి తీసుకొచ్చినా కానీ మా ఈవో గారు కానీ నేను కానీ ఎప్పుడు కూడా టెంపుల్లో ఎటువంటి చిన్న విషయం కూడా జరగకుండా భక్తుల కోసం భక్తుల సౌకర్యం కోసమే మేము సేవ చేయడానికి కోసమే మా పాలక మండలి ఉంది. అదేవిధంగా అభివృద్ధి చేసే విషయంలో కూడా ఎక్కడా కూడా రాజీ పడకుండా అమ్మవారి దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీ దుర్గా ఘాట్లో కూడా మేము వచ్చిన తర్వాత డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కానీ అలాగే క్లాక్ రూమ్స్ కానీ అక్కడ వాష్రూమ్స్ కానీ ప్రతిదీ కూడా దూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా మేము మెయిన్ దుర్గా ఘాట్లో అమ్మవారి ఘాట్లో స్నానం చేసి వెళ్ళే విధంగా కూడా మేము వారికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా రైల్వే స్టేషన్లో కూడా మా దేవస్థానం కౌంటర్స్ కూడా ఉంది, ఆల్రెడీ ఉంది. దాన్ని కూడా మేము రెండు షిఫ్ట్లు పెట్టి లడ్డూ ప్రసాదాన్ని ప్రతి ఒక్క భక్తులకి దొరికే విధంగా అందుబాటులో ఉండే విధంగా కూడా బోర్డులో కూడా తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా బస్టాండ్లో కూడా ఉన్నటువంటి కౌంటర్ వన్ సైడ్ ఉంది. ఇప్పుడు ఎరైవల్ సైడ్ కూడా మేము అక్కడ ఉన్నటువంటి అధికారితో కూడా మాట్లాడి అక్కడ కూడా ఏర్పాటు చేసి అమ్మవారి ప్రసాదాన్ని అందుబాటులోకి తీసుకురావాలి ప్రతి భక్తులకి అని చెప్పి 2 షిఫ్ట్స్ పెట్టి అక్కడ అందరికీ ఉపయోగపడే విధంగా కూడా చేయడం జరుగుతుంది. ఇంకా అభివృద్ధి అమ్మవారి దేవస్థానం అభివృద్ధి కానీ అమ్మవారి దేవస్థానం భక్తుల కోసమే ప్రతిదీ కూడా మేము పనిచేస్తామని చెప్పి కూడా మీ అందరికీ కూడా మీడియా ప్రత్యేకంగా
మీడియా సోదరులకి, ప్రతి ఒక్కరికి అందరికి కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాం. దానికి అక్కడ పడిపోయినటువంటిది కొండచెరియ, దానికి కొండలరావు గారి కమిటీ అంటే టెక్నికల్ కమిటీ వారు ఆల్రెడీ మేము ఇక్కడ చేయాల్సినటువంటివి అన్నీ కూడా చేసి వారికి నివేదికను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారు అది పరిశీలించిన తర్వాత వారు టెక్నికల్ కమిటీ వారు ఏ రకంగా అయితే సూచిస్తారో, వారు ఎప్పుడైతే మాకు ఈ రకంగా చేయండి అని చెప్పిన పరిస్థితి వాళ్ళు ఆదేశిస్తారో అప్పుడు మేము అన్నీ కూడా చేసేటకి త్వరగా ఉన్నామని చెప్పి కూడా తెలియపరుస్తున్నాం. కరెక్టే, మీరు చెప్పింది మాకు, మేము కూడా చర్చించుకోవడం జరిగింది. ఆ పాయింట్ మీద కూడా ఈరోజు మేము మాట్లాడుకోవడం జరిగింది. మేము కూడా మరొకసారి మాట్లాడి మా మంత్రి గారితో కూడా డిస్కస్ చేసుకోవడం తర్వాత కూడా మేము త్వరగా అందుబాటులో తీసుకురావాలి. నేషనల్ హైవే రోడ్డు కాబట్టి భక్తులు కానీ మళ్ళీ వెనక ప్రాంతంలో అంటే భవానీపురం ప్రాంతానికి కానీ అటు కానీ అందరూ కూడా వచ్చేవాళ్ళు, అందరూ కూడా దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లో వెళ్తారు కాబట్టి అక్కడ ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి త్వరగా క్లియర్ చేయాలనే ఆలోచనతో ఉన్నామని చెప్పి కూడా తెలియపరుస్తున్నాం. అన్నదానులు ఇప్పుడు ఆల్రెడీ అన్నదానం లిఫ్టుల దగ్గర వృద్ధులకి వికలాంగులకి అని చెప్పి మేము బోర్డు కూడా పెట్టడం జరిగింది. దానిలో ఎక్కితే వారు అన్నదానం టయానికి వెళ్తే ఆ టైం వరకు మేము అక్కడ ఇప్పుడు చెప్తాము, అన్నదానానికి దగ్గర ఆపమని కూడా మేము చెప్పి వాళ్ళని పంపిస్తామని చెప్పి కూడా తెలియపరుస్తున్నాము. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే భక్తులు కూడా అందరూ కూడా గమనించాలి. ఇప్పుడు అన్నదానానికి వెళ్తున్నటువంటి వికలాంగులు మనం ఆ టైంలో ఏం టైంలో 12 కానీ 1 గంట కానీ ఆ టైంలో వాళ్ళందరూ వెళ్తారు. వారితో పాటు ఒక 10 మంది 20 మంది మామూలుగా ఉన్న వాళ్ళు కూడా వెళ్ళి తోసుకుంటూ వాళ్ళని ఇబ్బంది చేస్తూ గురి చేస్తూ ఉంటున్నారు. వారు కూడా భక్తులు కూడా సహనంతో ఉండాలి. అమ్మ దేవుళ్ళు పొందే విధంగా అమ్మ దగ్గరకు వచ్చి విధిగా ఉంటే వారు ఎలా అయితే చక్కగా వాళ్ళకి కేటాయించినటువంటి దారిలో కానీ లిఫ్టుల్లో కానీ వెళ్ళిపోతే వీరికి సౌకర్యాలు ఎక్కువగా జరుగుతాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాము. మీరు అడిగిన ప్రశ్న కూడా చాలా మంచిది. అందరూ కూడా భక్తులు ఆ టయానికి అన్నదానం టయానికి వృద్ధులకి వికలాంగులకి బయట బోర్డు కూడా పైన పెట్టాం, అది చూసి గమనించి తీసుకెళ్ళొచ్చు. ఇప్పుడు కూడా మేము చెప్పి వారందరం కూడా అక్కడ దించమని చెప్తాం. లిస్ట్రీ ఉన్నాయి, బోర్డు ఉంది ఆల్రెడీ వృద్ధులకి వికలాంగులకి అన్నదానికి పెడతాం. ఇప్పుడు చెప్తాం మేము ఆల్రెడీ ఇక్కడ పెడతాము, అదేవిధంగా సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తాం. ఆలోచిస్తాము, దాన్ని కూడా మేము పరిశీలిస్తాం. పరిశీలించిన తర్వాత కింద పెడతాం ఘాట్ రోడ్లో. ఏంటనా ఏంటనా, ఓకే మంచి పాయింట్. షెడ్ కింద వేసే, అది మహామండపం కింద గ్రౌండ్ బైక్ పార్కింగ్స్. నేను కూడా ఆయన అడిగినది నాకు ఇప్పుడు కూడా గుర్తొచ్చింది, మంచి ఆలోచన ఆయన చెప్పింది కూడా. అక్కడ బళ్ళు ఏవి కూడా ఎటువంటి బళ్ళు కూడా నిలపడానికి వీల్లేదు, వారు అందరూ కూడా సహకరించాలి, భక్తులందరూ కూడా సహకరించాలి. అదేవిధంగా ఉన్నటువంటి స్టాఫ్ కూడా అందరూ కూడా వేరే చోట ఎక్కడన్నా ఇబ్బంది లేకుండా ఉన్న చోట పెట్టుకునే విధంగా కూడా మేము అందరితో కూడా మార్చి అందరితో కూడా డిస్కస్ చేసి కూడా మేము అక్కడ అందరికి కూడా ఏర్పాటు చేసే విధంగా కూడా నిర్ణయాలు తీసుకుంటాం. ఎవరైనా కానీ మేము ఇప్పుడు పట్టించుకునే విధంగా ఇప్పుడు మా దృష్టికి మీరు తీసుకొచ్చారు, నాకు కూడా ఆలోచన వచ్చింది కాబట్టి అది కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేస్తాము, చెందుతాం, చేస్తాం. మీరు అన్నది భక్తులు చాలామంది, నేను కూడా కారు అట్టెళ్ళను ఎందుకంటే వాళ్ళందరూ కూర్చొని ప్రసాదాలు అయితే తింటూ ఉంటారు.
వద్దు వెళ్ళిపోమ్మా అని చెప్పి నేను నడుచుకుంటానే వెళ్తాను, మీరు చూసారో లేదు. అందుకని అక్కడ ఎటువంటి బైక్ కూడా పార్కింగ్ చేయకుండా వారు వాళ్ళ కోసమే వేసింది కాబట్టి వాళ్ళని అందుబాటులోకి తీసుకునే విధంగా వాళ్ళు కొద్దిసేపు కూర్చొని ప్రసాదాలు తీసుకోవడం కూడా నేను గమనించాను. అదేవిధంగా ఇంప్లిమెంట్ చేస్తామని కూడా తెలుసు. కేశకర్ణశాల ఆల్రెడీ అన్న, ఆ కేశకర్ణశాల మేము అది రెమ్యునేషన్ పక్కన కూడా తీసుకొని మొత్తం కొత్తగా కూడా మేము ప్రతిపాదన చేయాలని చెప్పి కూడా ఫైల్ కూడా దాన్ని పంపించడం జరిగింది. అది రాగానే కేశకర్ణశాల కూడా మొత్తం కూడా అందుబాటులోకి వచ్చారు, కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ డోనర్ సెల్లు త్వరలోనే అందుబాటులోకి వస్తుంది ఘాట్ రోడ్లో. అర్జిత్ సేవ టికెట్స్ కానీ డొనేషన్స్ కానీ ఏవైనా కానీ అక్కడ కాంట్రాక్ట్ అయ్యే విధంగా కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అది కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తుంది. ఇంకా పిలవలేదు, అది ఆల్రెడీ పాత టెండర్ అయిపోయింది, ఇంకా అది పిలవలేదు, అది పిలుస్తాం. దాన్ని పరిశీలిస్తాం, పరిశీలించిన తర్వాత కమిషనర్ గారితో మాట్లాడిన తర్వాత సార్తో మాట్లాడిన తర్వాత అప్పుడు దాన్ని మాట్లాడతాం. లేదు దాని గురించి తర్వాత. నెక్స్ట్ ఘాట్ రోడ్ అలాగే హరీష్ అది ఇంప్లిమెంట్ చేయి, అది ఇంత ముందులాగానే కొనసాగలేదు. ఇచ్చేస్తే వెళ్ళే వాళ్ళు అక్కడ టికెట్ తీసుకుని వెళ్ళిపోతే ఆర్జి సేవ టికెట్ అందుకే ఇప్పుడు కంప్యూటర్ ఇప్పుడు అది పెట్టేసాము, మాన్యువల్గా ఇచ్చారు, ఇప్పుడు సిస్టమ్ పెట్టేసి అక్కడ చేస్తున్నాము. ఇంకా కౌంటర్గా దాన్ని తయారు చేద్దాం, ముందు మొదలు పెడదామని అక్కడ సిస్టమ్ ఓట్స్ అవునండి, ఓట్స్ బోర్డ్స్ బోర్డ్స్ మీద అంటే సైన్ బోర్డ్స్, సైన్ బోర్డ్స్ టాయిలెట్స్ కూడా ఈరోజు బోర్డులో చర్చకు వచ్చింది. ఈరోజు టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయి అన్న విషయము ప్రజలు ఇబ్బంది పడుతున్నారని బోర్డ్స్ మీద టోటల్గా అన్ని ఒక్కసారిగా చేసేస్తాను. ఫిర్యాదు బాక్సులు కూడా అందుబాటులో తీసుకొస్తాము, అలాగే ఆల్రెడీ కనబడట్లేదు అంటున్నాడు. మేము పెట్టించాం ఆల్రెడీ 12 బాక్సులు పెట్టించాం. లేదు అవన్నీ కూడా మేము తీసుకుంటాము, మాట్లాడతాము, ఎక్కడ ఇబ్బందులు లేకుండా దానికి సంబంధించినటువంటి అలా కాదు అక్కడ బుక్ ఉంటుంది, బుక్లో రాయొచ్చు. లేదనుకుంటే నేరుగా పైకి వచ్చేసేసేసి నా దగ్గరకైనా రావచ్చు, సార్ దగ్గరకైనా వెళ్ళొచ్చు. భక్తులు ఎక్కడ కూడా వారి కోసం సౌకర్యం చేయడానికే మేము ఉన్నాం. ఏనా సమాచార కేంద్రంలో బుక్ ఉంది.